బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మనకు లాస్ట్ ఎపిసోడ్లో మనం కొన్ని ఏఐ టూల్స్, పవర్ఫుల్ టూల్స్ గురించి మాట్లాడాం. అందులో కొన్ని టూల్స్ నేను కొంత ఎక్కువ మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే వాటికి మనం సరిగ్గా యూజ్ చేసుకుంటే వాటిని మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. లెట్స్ ఒక చిన్న కామన్ మ్యాన్ నుంచి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ జాబ్స్ పనిచేసే వాళ్ళకు కూడా ఈ మూడు టూల్స్ బాగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే డాక్సాస్క్, ఇది మనం పెద్ద ఎక్కువ కంటెంట్ని చదవాలి అంటే ఖచ్చితంగా ఒక కామన్ పర్సన్గా లేకపోతే ఒక హ్యూమన్ బీయింగ్గా మ్యాక్సిమం చాలా మందికి నిద్ర వస్తూ ఉంటుంది. ఇందులో మనం కంటెంట్ చదువుతూ ఉంటే ఆ కంటెంట్ ఏంటో మనం మిస్ చేస్తూ ఉంటాం. దాని బదులు సింపుల్గా మీకు ఉన్న పెద్ద ఒక 300 pages ఆఫ్ PDF ఉందనుకోండి, ఈ PDF తీసుకెళ్లేసి ఈ డాక్సాస్క్ అనే ఒక వెబ్సైట్లో పెట్టేస్తే అదే ఆ కంటెంట్ మొత్తం రీడ్ చేసేసి మనకి కావాల్సిన సమ్మరీస్ ఇస్తూ ఉంటుంది. మనం 1 day చదవాల్సిన కంటెంట్ని 1 hour నేర్చుకోవచ్చు. సో ఇది చాలా మంచి వెబ్సైట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే నిజంగానే 300 pages చదవాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అందులో ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది, ఎందుకంటే మొత్తం చదివితేనే కదా మనకు తెలిసేది. సో అదే కనుక మనం ఈ వెబ్సైట్ని యూజ్ చేస్తే సో అదే సమ్మరీగా ఇస్తుంది, ఆ సమ్మరీని మనం ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక వెబ్సైట్ మాట్లాడాలి, అదే మైక్రోసాఫ్ట్ కోపైలట్. ఈ మైక్రోసాఫ్ట్ కోపైలట్ అనేది ఎక్కువగా మీటింగ్స్ అటెండ్ అయ్యే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఈ టీమ్మేట్స్, మైక్రోసాఫ్ట్ టీమ్మేట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. కొంచెం మంది లేట్గా జాయిన్ అవుతూ ఉంటారు మీటింగ్స్కి, కొంచెంమంది ఏంటంటే మీటింగ్స్లో ఏం జరుగుతుందో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంచెం మంది మీటింగ్లో ఉన్న కంటెంట్ని తీసుకొని కొంత PPT ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి వాళ్ళందరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ అప్లికేషన్ కనుక మనం అప్రోచ్ అయితే ఈ అప్లికేషన్ వల్ల మనకి ఏమైపోతుందంటే మీరు లేట్గా జాయిన్ అయినా సరే ఆ అప్లికేషన్ మొత్తం ఆడు చెప్పినదంతా కూడా క్యాప్చర్ చేసుకొని ఆ క్యాప్చర్ చేసినంతా మీకు చెప్పడు, ఓన్లీ సమ్మరీస్ చెప్తాడు, హైలైట్ పాయింట్స్ చెప్తాడు. దానివల్ల మీరు మీటింగ్స్ మిస్ అయినా సరే మీటింగ్లో జరిగిన ద బెస్ట్ థింగ్స్ అనేవి కూడా మీకు ఏమిటో తెలిసిపోతాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇవి మీటింగ్లో జరిగిన హైలైట్ పాయింట్స్తో ప్రజెంటేషన్స్ కూడా క్రియేట్ చేస్తాయి, అది ఒక మంచి హైలైట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీటింగ్లో ఏదన్నా పర్టికులర్ రిపోర్ట్ కానీ ఏదన్నా సంథింగ్ లైక్ వర్క్ ఫ్లోస్ కానీ క్రియేట్ చేయాలి అంటే ఆ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ కానీ వర్క్ ఫ్లోస్ కూడా మనకి క్రియేట్ చేసి ఈమెయిలింగ్ చేస్తుంది. అంత మంచి వెబ్సైట్ ఇది. సో ఇది మ్యాక్సిమం ప్రొఫెషనల్స్కి, వర్కింగ్ పీపుల్స్కి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత అడోబ్ ఫైర్ ఫ్లై, ఇది కూడా చాలా మంచి వెబ్సైట్ అండి. ఎందుకన్నానంటే చాలా మంచి వెబ్సైట్ అని, చాలామంది ఇప్పుడు కంటెంట్ మీదనే ఆధారపడి ఉన్నారు, ప్రతి ఒక్కరు కంటెంట్ వైపే పరిగెడుతూ ఉన్నారు. అలా మనకి చేతిలో ఒక చిన్న మొబైల్ ఉన్నా సరే ఆ మొబైల్ని తీసుకెళ్ళి మనం వీడియోస్ తీయడం, మొబైల్ని తీసుకెళ్ళి ఫొటోస్ తీయడం, ఒక ఫోటో బదులు 10 photos తీయడం, ఇలా చేస్తూ ఉంటాం. అందులో కూడా అన్ని ఫొటోస్ తీసి అన్ని వీడియోస్ తీసినా సరే సరైన వీడియో విజువలైజేషన్స్ రావు. ఇలాంటప్పుడు మనం ఏజెన్సీని అప్రోచ్ అయ్యి దాన్ని ఎడిటింగ్ చేసి మాఫింగ్ చేసే బదులు సింపుల్గా మీ రా వీడియోని తీసుకొని ఈ అడోబ్ ఫైర్ ఫ్లై అనే ఏఐ టూల్ యూజ్ చేసి మీరు సింపుల్గా అప్లోడ్ చేసేస్తే దీనివల్ల రియల్ ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు, అండ్ మోషన్ పిక్చర్స్ క్రియేట్ చేయొచ్చు, అండ్ దెన్ ఇమేజెస్ని వీడియోస్ కింద క్రియేట్ చేయొచ్చు. ఇందులో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, నాకు ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే అక్కడ ఒక డయాగ్రామ్ ఉంటుందండి, ఇలా ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఓకే, లెట్స్ సే మీకు ఒక క్యాలిక్యులేటర్ ప్రిపేర్ చేయాలనుకున్నారు, ఓకే మీకు ఎలా చేయాలి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, అక్కడ డయాగ్రామ్ బోర్డు ఉంటుందండి, ఆ డయాగ్రామ్ బోర్డు ఇలా తీసేసుకొని క్యాలిక్యులేటర్ లైక్ డ్రా చేస్తారు. సో మీకు ఏం కావాలి వాల్యూస్ అని చెప్పేసి చెప్తారు, ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్, నెంబర్ అండ్ రిజల్ట్స్ అంటాం.
ఇది ఆటోమేటిక్గా ఆ టూలే రియల్ క్యాలిక్యులేటర్ కింద క్రియేట్ చేస్తుంది. అండ్ ఆ క్యాలిక్యులేటర్లో మీ పర్సంటేజ్ రిజల్ట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. అంత మంచి వీడియోని. లేదు, నేను ఒక గేమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సింపుల్గా సైడ్ బార్ ఉంటుంది కదా, సైడ్ బార్తో బాల్స్ వస్తూ ఉంటాయి. ఆ గేమ్ని ఇట్లా, సో సింపుల్గా మీరు ఇటువైపు లైన్ ఇటువైపు లైన్ రాసి ఇక్కడ సార్ బాల్ అండ్ బాల్ క్రియేట్ చేశారంటే ఆటోమేటిక్గా గేమ్ క్రియేట్ అయిపోతుంది. సో ఎంత మంచి ఫీచర్స్ ఉన్నా ఇలాంటి వెబ్సైట్స్ని మీరు యూజ్ చేసి మీ టైంతో పాటు మనీని కూడా మీతోనే ఉంచుకుంటారని, అండ్ దెన్ మీరు బాగా రిచ్ అవ్వాలని ఈ టూల్స్ యూజ్ చేసి నేను ఈ మంచి టూల్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో సైనింగ్ ఆఫ్ రవి, మీ సుమన్ టీవీ. సో షేర్, లైక్, కామెంట్ టు సుమన్ టీవీ.